నా పేరు కనగట్ల పరమాత్మ. ఇప్పుడు మెయిన్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా మాట్లాడేది ఏంటంటే, ఈ గ్రామంలో కొన్ని వసతులు లేవు, కొన్ని ఉన్నాయి అంతంత మాత్రంగానే ఉన్నాయి. మెయిన్గా డ్రైనేజీలు కరెక్ట్ లేవు. గ్రామం కూడా జనాభా పరంగా పెద్దగా ఉన్నది కానీ వాస్తవానికి ఇబ్బందులతో ప్రజలు ఉన్నారు. డ్రైనేజీ సరిగ్గా లేదు, సిసి రోడ్లు సరిగ్గా లేవు. ఇప్పుడైతే రషన్తో పాటుగా డామర్ ప్లాంట్ కూడా నడుస్తుంది. ఆ డామర్ ప్లాంట్ గురించి పోరాటం చేసినాం. పోరాటం చేస్తే ఎలక్షన్లు అయిన తర్వాత అన్నారు, ఇవ్వాలైనా మంచిదాయ కూడా ఉంటే డామర్ ప్లాంట్ వల్ల మాకు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ డామర్ ప్లాంట్ను ఎవరైతే మాకు మా రాకుండా చేస్తారో వాళ్ళకే ఓటేద్దామని ప్రజలు తీర్మానించుకున్నారు. అదేవిధంగా మంచి అభ్యర్థిని గెలిపించే ఆలోచనలు ఉన్నారు. గ్రామాభివృద్ధికి పాటుపడే వ్యక్తికే అందరం సహకరించాలని అనుకుంటారు. ప్రజలందరి దగ్గర పోతే ఏదో కమిషన్, ఇంతకుముందు పాలక వర్గం కమిషన్ తీసుకొని అది చేసి మంజూరు ఇచ్చిళ్ళు, అది మా ప్రాణాలకే ముప్పుందని అంటున్నారు. నేను ఒక్కటే దాన్ని మా ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి నేను ఎన్నికైనాక మా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మేము తీరుస్తాం. దానికి ఒక కెమికల్స్ ఇంజనీర్స్ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఏమన్నా మా పిల్లలకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ మాకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా దానికి 100% ఎమ్మెల్యే గారు ఉన్నారు గవర్నమెంట్లో. దాన్ని ప్రతిపాదించి దానికి ఏమన్నా మాకు ముప్పు వాటిల్తే మాత్రం తక్షణమే దాన్ని ఎత్తేటందుకు నా వంతు శ్రమ లేకుండా కృషి చేస్తాం. ముఖ్యంగా దీని ఉద్దేశంతో నేను ఇంతకుముందు మా మిత్రులు, నా అన్నదమ్ములు అందరితో కూడా కలిసి ఊరిని ఎట్లా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నా వంతు నేను సాయం చేసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక పత్తిపాక అనగానే ఒక చలనం, పత్తిపాక గ్రామస్తులు నా వారు నా ఫ్యామిలీ కుటుంబం లెక్క అనుకొని కొంతమంది కూడా నా వంతు సాయం చేసుకుంటూ ఉద్యోగాలలో కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు దాదాపు 15-20 ఏళ్ళ కింది రాజకీయంలో వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. కొంతమంది పక్క నాయకులు వచ్చి అరే బీసీ కాలనీకి ఇట్లా వాటర్ ఉంటుందా అంటే మా వాళ్ళతోటి మా నాయకులతో చర్చించి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు గండ రమణారెడ్డి గారి ఫస్ట్ ఎమ్మెల్యే చీఫ్ ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన చొరవతోటి మా యొక్క గ్రామ ప్రజలతోటి అందరితో కలిసి ఒక పెద్ద బీసీ కాలనీ అంటేనే మన ఊళ్ళే చాలా ఒకటి జనాభా ఉన్నటువంటి కాలనీ, ఆ కాలనీలో శాశ్వతంగా వాటర్ పరిష్కారం చేసి పెద్ద బావి తవ్విచ్చి ఇక్కడ ఇప్పటికి కూడా అక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. మీరు కొన్ని చూస్తుంటే నోరీళ్ళు తాత్కాలికంగా ఏదంటే ఇప్పటికి కూడా పడితే రాత్రి పడితే బొందల్లల్లో పడే అవకాశం ఉన్నది. నేను చూస్తున్నా అసలు యాక్చువల్గా అక్కడ ఎంత సలాగ్ పెట్టాలే, ఏ పోర్షన్ల సిమెంట్ వాడాలి అంటూ కూడా సర్పంచ్లు అయిండు. అట్లాంటి వాళ్ళందరూ ప్రజలు ఇప్పుడు వాళ్ళను మళ్ళీ కూడా ఓట్లకు వస్తే ఏ ఊళ్ళకు ఏ ఇంట్లో కూడా రాకుండా తిరస్కరిస్తాను. దాని గురించి ఇప్పుడు రోడ్లు వేసినాం, శ్మశానంలో ఒక బోర్ వేసినాం, అదేవిధంగా ఒక రోడ్డు ఒక బ్రిడ్జ్ కట్టినాం, అనుసంధానం చేసినాం వాగవతల ఒక గ్రామాలు 5-6 గ్రామాలు ఉంటే శాంపేట మండలానికి ఉన్ను బయట ఉన్నటువంటి గ్రామాలకు అనుసంధానం చేసినాం ఆ బ్రిడ్జ్ కట్టి. అలా ఎన్ని అవకతవకలు ఎదురైనా ఎదుర్కొని ఆ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అదేవిధంగా చాలా పనులలో ఇంకా కొన్ని విషయాలలో అయితే మెడికల్ విషయంలో కానీ లేకుంటే ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇండ్ల విషయాలు కానీ మేమందరం నా సహకారాలతోటి నేను ఇంతకుముందు వార్డు మెంబర్ని కూడా చేయలే ఇక్కడ అసలు నేను రాజకీయం అవసరం లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ అవకాశం వచ్చింది. మా మంచి నాయకులు ఒక ఇద్దరు ముగ్గురిని అడిగినాం, ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళు తిరస్కరించిలు, మాకు అద్దన్నా ఈ పదవి వద్దు అంటే వేరే వాళ్ళు పోటీకత్తే వాళ్ళ అనర్హులని నేను అనుకొని నేనే బరిలోకి దిగవడం జరిగింది. అందుకోసం ప్రజలందరూ నా వెంటున్నారు. నాకు ఎప్పుడు కూడా ప్రజలు ఏ ఎలక్షన్లో కూడా వెంబడి ఉండి మన పత్తిపాకలను ఫస్ట్ రేంజ్లో లేకుంటే సెకండ్ రేంజ్లో పెట్టినటువంటి నా ప్రజలందరికీ పేరు పేరున ఇప్పటికి కూడా మీ ద్వారా కృతజ్ఞత తెలుపుతున్నా. నేను ఒక 9వ వార్డు నుంచి వెళ్ళి రెడ్డి సంఘం 18 ఉండి చూద్దాం మేము ఎన్ని టర్ములు అయినా మేము ఏకగ్రీవంగా రెడ్డి సంఘం 18 చేసుకుంటాం. మేము ఇక్కడ ఒకటి మేము మా కమిటీ వాళ్ళు కట్టుకున్నాం రెడ్డి నుంచి వెళ్ళి
అందులోనే మేము ఏం చేసినామంటే అందరికీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం మేము. దానివల్ల ప్రజలకు ఊళ్ళో ప్రజలందరికీ ఇదో మంచిగా అనుకూలమైన మంచి వాటర్ వస్తుంది, తాగేదానికి నీరు వస్తున్నది. ఎవరైతే బాగా చేస్తుంటారు ఊరు అనే ఉద్దేశంతో చిట్టిరెడ్డి రాజిరెడ్డి అయితేనే దానికి కరెక్టు అరువుడు అయితే ఉంటాడు పనులు చేసేదానికి. ఇంతకుముందు ఆయనకు పదవి లేకముందే కనీసానికి మన గుడి అంటే గుడికి సాయం చేసిండు, గుడి కట్టించిండు. ఈ నుంచి వెళ్ళి బొడ్రవతి అంటే బొడ్రవతికి చెప్పించిండు. ఆడ నుంచి వెళ్ళి ఒక 10 గ్రామాలకు రోడ్డు అంటే ఈ నుంచి వెళ్ళి కనీసానికి ఒక మనిషి పోని బాటను చూద్దా. అటు చల్లధర్మారెడ్డి, ఇటు ఈయన ఒక వీళ్ళిద్దరు చొరవతోటి మరి ఈ నుంచి వెళ్ళి రోడ్డు తీయనియరు కదా రాజన్న. మరి ఇది నీ పత్తిపాక గ్రామం, నా అవతల సింగారం గ్రామం. ఈ రెండు గ్రామాలలో మనం అటుగలం ఇటుగలం వాగవతలగలం వాగవితలగలం ఇద్దరం కలిస్తే మరి నీ గ్రామంలో నువ్వు వాళ్ళని సర్ది చెప్పుకుంటావు రోడ్డు తీసేదానికి, నా గ్రామంలో నీ వాళ్ళని సర్ది చెప్పుకుంటా నేను రోడ్డు తీసేదానికి. మరి మా బొమ్మలు పోతాను అని లొల్లి పెడితే ఆయన ముందుకొచ్చి మనిషి నడవని బాటను టుక్లింగ్లు పెట్టి రైతులకు సమాధానం చెప్పి మీ చేనుల కాడికి మంచిగా బాట ఉంటా ఉంటుంది, ఈయనగా బస్సు పోతుంటా ఉంటుంది, అవతల వితల గ్రామాలకు మంచిగా బిడి చేస్తున్నామని అట్లా అందరినీ ప్రజలను ఒప్పించి ఈయనగా రోడ్ వేసిన ఘనత ఆయనకే దక్కింది. అది ఆయనకును చల్లధర్మారెడ్డి గారికే దక్కింది అది ఆ ఘనత అది.